హాయ్ అండి, వెల్కమ్ టు మీ ప్రభావతి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ నుంచి వాట్ వి ఎక్స్పెక్ట్ అనే విషయాలను మీతో షేర్ చేస్తాను, అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. మన ఛానల్ని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే డాక్టర్స్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్స్ రికమెండ్ చేసే స్కానింగే ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్. దీన్ని డేటింగ్ స్కానింగ్ అంటారు. ఈ స్కానింగ్ అనేది 6th వీక్ నుంచి 8th వీక్ లోపు చేస్తారు, అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లోనే చేస్తారండి. దీన్ని చేయడం వల్ల ఎల్ఎంపీ డేట్ అండ్ ఈడీడీ డేట్ కూడా మనము యాక్యురేట్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయాలు, ఫీటస్కి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అయిందా లేదా అనేది ఈ స్కానింగ్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి మనకి ఈ పిండం యొక్క పరిమాణము గర్భధారణ వయసుకి ఖచ్చితంగా ఉండేలాగా ధృవీకరించడం కొరకు కొలవస్తూ ఉంటారనమాట ఈ స్కానింగ్లో. అంటే ఫీటస్ సైజ్ని మెజర్ చేస్తూ ఉంటారు, ఏ వీక్లో ఎంత ఉండాలి, గెస్టేషనల్ ఏజ్కి సరిపోయిందా లేదా అనేది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ థర్డ్ పాయింట్, ఫీటస్ గ్రోత్ అనేది జెస్టేషనల్ ఏజ్తో కంపేర్ చేసినప్పుడు ఫీటస్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది చెక్ చేసి దానిని బట్టి మెడిసిన్స్ అనేది డాక్టర్స్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇలాంటి విషయాలు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎర్లీ డేస్లోనే మనము స్కానింగ్ చేయించుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని అవాయిడ్ చేయొచ్చు. కొంతమంది లేడీస్కి వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వల్ల వాళ్ళ ఎల్ఎంపీ కూడా సరిగా తెలీదు, అలాంటి వాళ్ళ కోసము వీళ్ళకి జెస్టేషనల్ ఏజ్ ఎంత ఉంది అనేది తెలియడం కోసం ఈ స్కానింగ్ని అయితే డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయడం కోసం కూడా ఈ స్కానింగ్ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎర్లీ డేస్లోనే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయించుకోకపోతే మదర్కి చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వాటిని మనము అవాయిడ్ చేయడం కోసం ఈ స్కానింగ్ని కంపల్సరిగా చేయించుకోవాలండి. అంటే ఫర్టిలైజ్ అయిన ఎగ్ అనేది యూట్రస్లో ఇంప్లాంట్ అయ్యి డెవలప్ అవ్వకుండా ఫెలోబియన్ ట్యూబ్లో అది ఇంప్లాంట్ అయ్యి డెవలప్ అవుతూ ఉన్నప్పుడు ఆ ట్యూబ్ అనేది బర్స్ట్ అయిపోయి మదర్కి చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేయడం కోసము ఈ స్కానింగ్ అనేది చేయించుకోవాలి. సో ఇంకా ఏం తెలుసుకోవచ్చు ఈ స్కానింగ్ ద్వారా అంటే, యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఫెలోబియన్ ట్యూబ్ ఎలా ఉంది, ఎండోమెట్రియం థిక్నెస్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ స్కానింగ్ ద్వారా తెలుసుకుంటారు. దానిని బట్టి డాక్టర్స్ మనకి మెడిసిన్స్ అనేది ఇస్తారు. మెడిసిన్స్ని కంపల్సరిగా యూజ్ చేయండి. సో ఇన్ని విషయాలు ఈ స్కానింగ్లో మనం తెలుసుకోవచ్చు కాబట్టి సో ఖచ్చితంగా మీరు చేయించుకోండి. కొంతమంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవుతారు, కొంతమంది లేట్గా కన్సల్ట్ అవుతూ ఉంటారు. లేట్గా కన్సల్ట్ అయిన వాళ్ళకి ఈ ఫీటస్ అనేది సరిగా గ్రో అవుతుందా లేదా, ఫీటస్కి హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా అనేది కూడా తెలియదు. కొంతమందిలో ఏంటి అంటే కంప్లైంట్స్ ఉంటాయి, లైట్గా స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అవుతున్నప్పుడు మాత్రమే డాక్టర్స్ని కన్సల్ట్ అవుతారు. ఇలాంటివి మిస్టేక్స్ చేయకుండా మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే డాక్టర్స్ని కన్సల్ట్ చేసుకోండి. వెంటనే ఈ స్కానింగ్ చేయించుకొని దానిని బట్టి మెడిసిన్స్ వాడితే మీకు చక్కగా బేబీ అనేది గ్రో అయ్యి డెలివరీ కూడా అవుతుంది. ఇది ఒక ఎమోషనల్ ప్రెగ్నెన్సీ అనేది కాబట్టి మీరు కూడా చేయించుకోండి. అండ్ నా కేసులో ఏమైందంటే 6th వీక్లో నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, వెంటనే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను నాకు లైట్గా బ్లీడింగ్ అవ్వడం వల్ల. సో డాక్టర్స్ ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ నాకు సజెస్ట్ చేశారు. దానిలో నాకు 1st వీక్లో అయితే 6th వీక్లో బేబీ కనిపించలేదండి. మళ్ళీ 10 డేస్ తర్వాత ఈ స్కానింగ్ చేసినప్పుడు చక్కగా బేబీ ఫీటస్ స్టార్ట్ అయింది. యోక్ సాకు, ఫీటల్ పోలు, జెస్టేషనల్ ఏజ్ అన్నీ బాగున్నాయి, హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అయిందని చెప్పి చెప్పారు. సో నాకు ఇంకా మెడిసిన్స్ అయితే సజెస్ట్ చేశారు, అవన్నీ కూడా నేను చక్కగా కంటిన్యూ చేశాను. ఇప్పుడు నాది 7th మంత్ ప్రెగ్నెన్సీ అండి. సో మీరు కూడా ఈ విషయాలు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.